నమస్తే వెల్కమ్ టు S9 టీవీ న్యూస్ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ కొత్త అందాలు సంతరించుకున్న ప్రకృతి రామచంద్రపురం పట్టణంలో 350 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ త్వరలో తొర్రులో భారీ జాతీయ పతాకం ఫ్రీడమ్ రన్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు मल्ली पट्टा लेक्किंचिना 1855 नाटी रैलु अल्लूरी सीतारामराजु एजेंसी प्रकृति अंदालु आह्लादकरंगा माराई पर्यटक प्रांतमैन कोत्तपल्ली जलपातं कोत्त अंदालनु संतरिंचुकुंदी पर्यटकुलकु रेड कार्पेट परस्तू विशेषंगा आकर्षिस्तुंदी जलपातं अंदालनु तिलकिंचेंदुकु दूर प्रांताल नुंची चाला मंदी नित्यं तरलि वस्तुन्नारु इक कनुचूपु मेरंत पच्चदनं मध्यलो चूडचक्कनि जलपातं कोत्तपल्ली वाटर फॉल्स होयलु पोतुन्न ई प्रकृति अंदालनु चूसेंदुकु दूर प्रांताल नुंची पर्यटकुलु पेद्द संख्यलो वच्ची संदडि चेस्तुंटारु इटीवल कुरिसिन वर्षालकु वच्चि चेरिन नीति प्रवाहंतो जलपातालु कोत्त अंदालतो अलरिस्तुन्नायि రామచంద్రపురం పట్టణంలో 350 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకాన్ని 3000 మందితో కలిసి రామచంద్రపురం పట్టణం విఎస్ఎం కాలేజీ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు గౌరవ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 350 అడుగుల జెండాని తిరంగా రామచంద్రపురంలో ఆనాడు దిక్కిన వేంకటరత్నం గారు రామచంద్రరావు గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు जयंत्रोत्सव
నివాళులర్పించాలి మన దళితులు ఎంత మనకు ముఖ్యమో దళిత భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మంత్రి ఫ్రీడమ్ రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అక్కడి నుంచి ఫ్రీడమ్ రన్ను
మంత్రి ప్రారంభించి తాను కూడా జిల్లా పరిషత్ పాఠశాల వరకు ఆ ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకం తరహాలో తొర్రూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భారీ జాతీయ పతాక కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. స్వాతంత్రానికి ప్రత్యేకంగా గాల్లోకి బెలూన్లను వదిలారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. ఈ లోకో ట్రైన్ గతంలో హౌరా ఢిల్లీ మధ్యలో నిర్వహించేవారు. నాచారంలో బస్సుపై కూలిన చెట్టు తప్పిన పెను ప్రమాదం. ECIL నుండి అఫ్సల్గంజ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నాచారం HMT నగర్ వద్ద అకస్మాత్తుగా బస్సుపై కూలిన భారీ వృక్షం. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. వృక్షాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సూర్య కాలేజీ విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాతో పట్టణ అంబేద్కర్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఘంటసాల బ్రహ్మాజీ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం సందర్భంగా మార్కెట్లోని ప్రతి షాపుకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోట్ల రామకుమార్, చెన్నంశెట్టి నాగురెడ్డప్ప, అందే వెంకటకృష్ణ, సూర్య కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. హలో
आजाद की अमृत महोत्सव भागना मैं रोटरी क्लब नरसापुर अंदर मैं टीम अंदर प्रती इंट जे उ निनाद तो मेमंदर रोटरी क्लब नरसापुर नरसापुर पटे अन्नी षापल की मैं जंडा उचित पंपणी चेयर जरूरत रोटरी क्लब नरसापुर आध्र्यन कार्यक्रम 13 14 15 तेदी षापने प्रती इंट प्रतींटू जंडा जंडा उ निनाद तो मे अवगाहन कार्यक्रम जरूरी इंत एन सहकारी अंदर की धन्यवाद थैंक यू अभी अदे నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చిన్నారుల వార్డులో పెను ప్రమాదం తప్పింది. తిరుగుతూ ఉన్న సీలింగ్ ఫ్యాన్ అకస్మాత్తుగా కిందపడింది. అయితే ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ప్రమాదం సంభవించలేదు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రోజు వందలాది మంది ఓపీ పేషెంట్లు వస్తుంటారు. అదే విధంగా ఇన్ పేషెంట్లు ఉంటారు. పిల్లల వార్డులో బుధవారం సాయంత్రం అనుకోకుండా తిరుగుతూ ఉన్న ఫ్యాన్ అకస్మాత్తుగా కిందపడింది. ఈ ఆసుపత్రిలో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందని పలువురు వాపోతున్నారు. దీనిపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణి మాట్లాడుతూ ఆసుపత్రికి ఇద్దరు ఎలక్ట్రీషియన్లు ఉన్నారని రోజు వారి విధుల్లో వారు చెక్ చేస్తుంటారన్నారు. అయినా ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. अरे मैडम कह रहे
फैन ये बस कद इंदी पड़ पा तिरी तो पड़ पा नमस्कार अ पेर आरगोल राजुबाबू एरिया हास्पिटल एडवैज कमिटी मेंबर ऑफ डायरेक्टर अच्छे दिना सायंत्र ईर गंटल कृतम अने वारे कारण हास्पिटल स्लैब फैन पड़पे अभी टेक्निकल जी तब मरोटी का अभी टेक्निकल जी तब कावे जो का अच्छा दी को मंदिर नायक सिलवल पानी लेकिन सृष्टिस्ट दी तीव्र खंडस्तम वैंने इपड़को युद्ध प्रतिपा कार्यक्रम सिद्धकोटे वो दीनमीद अला जरूर चर्चा एंकंटे इकड़ना एलक्ट्रीशियन इप्त चूसको भाग आई चूस्ट पर्यवेक्षण जो अभी टेक्निकल ऐक्सीडेंट जो तप मोर विधा का सदर्भ में नर्सीपट दलित जेएसी जिला को कन्वीनर का माटाजु नर्सीपट एरिया हास्पिटल चिंल वार्ड पैना फैन तिगत उठा पिल बेड मीद पड़पिंद अभी पिल के एट प्रमादम लेटी सरपोई लेदे प्रमादम जरूर कंदर की आल की इबंध कल काबाटी इवंट पैस्थिंद मल्ल पुनरावत का उसे सिबंदी यानी याजमा यानी अधिकार दीन इट दृष्टि सारे पेशेंट की इवंट इबंधी कल चूस्तार नमस्कार आ पेर आरगोल राजुबाबू एरिया हास्पिटल एडवैज कमिटी मेंबर ऑफ डायरेक्टर अच्छे दिना सायंत्र ईर गंटल कृतम अने वारे कारण हास्पिटल स्लैब फैन पड़पे अभी टेक्निकल जी तब मरोटी का अभी टेक्निकल जी तब कावे जरिए का दी को मंदिर नायक सिलवल पानी लेकिन सृष्टिस्ट दी तीव्र खंडस्तम वैंने इपड़को युद्ध प्रतिपा कार्यक्रम सिद्धकोटे आम दीनमी अला जरूर चर्चा एंकंटे इकड़ना एलक्ट्रीशियन इप्त चूसको भाग आई चूस्ट पर्यवेक्षण जो अभी टेक्निकल ऐक्सीडेंट जो तप मोर विधा का सदर्भ में पेर चल जरूर दलित जेएसी कन्वीनर मुनपाल निजर्ग मन हास्पिटल नर्सीपट एरिया हास्पिटल चिंल वार्ड फैन बेड मीद पड़पिंद आरोप प्रमादम तपू जी लेकिन प्रमादम जरिए बुरा पगल पैस्थिंद अटे इक याजमा दाने पर्यवेक्षण से इट पैस्थित मैं कोसाग चौदा मैं वाल दृष्टि वालू वी एने प्रयत्न रेटिफे प्रयत्न इट चर्य पुनरावत का चूड़ा बाध्यता अंतर उ मैं विज्ञप्ति एरिया हॉस्पिटल नर्सीपट मेडिकल सूपरिटेंडेंट माटाड़ी सुमार अरगंट किंदल बाट फैन पड़पये चूडा पशी ऐक्चुअल एव्रीडे रउंडस ने आरंभोदय प्रति ईच अंड एव्री कॉर्नर लाइट फैन चेस्ट मेम कल सिस्टर नोटिस सर मन की ఎలక్ట్రీషియన్ ఇద్దరు అందుబాటులో ఉన్నారు డే ఒక నైట్ ఒక చేస్తారు డ్యూటీ సో మనకి ఈరోజు ఈ ఆఫీస్ అయితే కంప్లైంట్ ఏమీ లేదు సో అనుకోకుండా ఏం సడన్గా టెక్నికల్ ప్రాబ్లం అది కూడా బేబీ వేరే దగ్గర పడుతుంది ఎవరు లేని దగ్గర పడింది కాబట్టి ఎవరికి ఎటువంటి హాని జరగలేదు అది ఒకటి మంచి విషయం ఈసారి ఇలాంటి పొరపాటు జరగకుండా మా ఎలక్ట్రీషియన్కి కొంచెం జాగ్రత్త చెప్పి చర్యలు తీసుకుంటానని
బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త అందాలు సంతరించుకున్న ప్రకృతి. రామచంద్రపురం పట్టణంలో 350 అడుగుల జాతీయ త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ. త్వరలో తొర్రూరులో భారీ జాతీయ పతాకం ఫ్రీడమ్ రన్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మళ్ళీ పట్టాలెక్కించిన 1855 నాటి రైలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.